వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాళ రెసిపీ మునక్కాడల మామిడికాయ సాంబార్ అండి. మనకు ఈ సాంబార్ చాలా బాగుంటుంది. అది మెడ్రాస్ సాంబార్ పొడితో మనం ఇవాళ సాంబార్ చేసుకోబోతున్నాం. టేస్ట్ అద్దరిపోతుంది. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ చూస్తున్నారు కదా, టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు మునక్కాడ ఒకటి తీసుకోండి, సన్నగా తరిగి పెట్టుకోండి, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా మామిడికాయ కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. కందిపప్పు ఒక కప్పు, కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఆయిల్ 2 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, సన్నగా తరిగి పెట్టుకోండి, టమోటాలు 2 మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇలా అవన్నీ ముందుగానే రెడీ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. పోపుకి జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇలా ఇవన్నీ జీలకర్ర మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకోండి, ఆవాలు 1 టీ స్పూన్ తీసుకోండి. ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా కందిపప్పుని, 2-3 సార్లు బాగా కడిగేసుకొని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ పసుపు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసేసుకోండి. వేసుకొని ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసుకొని విజల్ కూడా పెట్టేసుకోండి. ఇలా విజల్ పెట్టేసుకున్న తర్వాత 3 విజల్స్ కావాలండి, 3 విజల్స్ పెట్టుకొని ఉడికించేసుకోండి. ఇలా 3 విజల్స్ వచ్చి ఉడికిన తర్వాత కొద్దిగా ప్రెషర్ రిలీజ్ అవ్వాలి. ఇలాగా పక్కన ఉంచేసుకుందాం. ఒక బాండల్ పెట్టేసుకొని ఇందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకోండి. వేసుకొని కొద్దిగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా చిటపట్లాడుతూ వేగుతుండగానే మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పక్కన ఉంచేసుకోండి. ఇలా చేసినట్లయితే సాంబారు చాలా బాగుంటుంది, అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందంటే ఒక మాటలు చెప్పలేము, అంతలా బాగుంటుంది. ఇలా చిటపట్లాడుతూ ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయి కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూసారు కదా బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు టేస్ట్కి తగిన సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒకసారి పచ్చివాసన పోయి కొద్దిగా ఫ్రై అవుతే చాలు. ఎందుకంటే మనము మునక్కాడలు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి. చూసారు కదా కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ పక్కకు వచ్చిందంటే చాలు. మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాడలు వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేలాగా బాగా కలిపేసుకొని మరొక 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. అప్పుడు పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా పక్కకు వస్తుంది చూసారా. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్ కన్నా కొద్దిగా, కారం 1 టీ స్పూన్, మనం ముందుగా రెడీ చేసుకున్న సాంబార్ పొడి 1 టీ స్పూన్, మెడ్రాస్ సాంబార్ పొడి, ఇలా ఇవన్నీ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికిచ్చేసుకోండి. మరి ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకొని 1-2 నిమిషాల పాటు మునక్కాడలు సగం భాగానికి ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడుకుతుండగానే మన పప్పు బాగా ప్రెషర్ తగ్గిపోయింది కదా, పప్పు సపరేట్గా వాటర్ సపరేట్గా తీసేసుకోండి. పప్పు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏదైనా ఒక పప్పు సట్టి తీసుకొని పప్పు సపరేట్గా వాటర్ సపరేట్ చేసుకోండి. గుత్తి కట్టితో బాగా పాముకోండి. ఇలా పాముకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీ జార్లో వేసేదానికన్నా ఇలా పాముకుంటే అరుచే వేరండి. ఇలా పప్పు మొత్తాన్ని పాముకొని పక్కన ఉంచేసుకోండి. మనము ముందుగా పప్పులో ఉడికించుకున్నాం కదా నీళ్ళు, ఆ పప్పు నీళ్ళు కూడా వేసేసుకుందాం. పప్పు నీళ్ళు వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. మరొకసారి ఇలా కలుపుకున్నట్లయితే బాగా కలిసిపోతుంది పప్పు సపరేట్గా లేకుండా.
ఇలా పక్కన ఉంచేసుకొని మునక్కాడలు కొద్దిగా ఉడికిందా లేదా చెక్ చేద్దాం. ఇలా పావు భాగానికి లేదా సగభాగానికి ఉడికినా కూడా చాలు. ఇలా ఒక నిమిషంలో అయితే త్వరగా ఉడికిపోదు కదా మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉడికిపోతుండగా మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు నీళ్ళని పప్పుని వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మీకు ఇంకా కొద్దిగా వాటర్ కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఏమైనా టేస్ట్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉందో ఒకసారి చూసుకుందాం. ఇలా బాగా ఒక నిమిషం పాటు కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ ఉందండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మునక్కాడలు సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. ఎందుకంటే ముందుగానే వేస్తే మామిడికాయ ముక్కలు అనేది చితికిపోతుంది. అందువల్ల మునక్కాడలు సగభాగానికి ఉడికిపోయిన తర్వాత ఇంకొద్దిగా ఉడకాలనగా మామిడికాయ ముక్కలను వేసేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మరొకసారి కొద్దిగా ఉడికించుకోండి. ఇలా ఒక నిమిషం పాటు పెట్టుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో మామిడికాయలు మునక్కాడలు బాగా ఉడికిపోయిందండి. అన్ని మామిడికాయలు పులుపు ఉండవు. నేను ఇక్కడ బెంగళూరు మామిడికాయ వేసుకున్నాను. పులుపు అనేది ఒకసారి చూసుకుందాం అండి. కొద్దిగా పులుపు ఏమైనా తక్కువ ఉన్నట్లయితే చింతపండు కొద్దిగా నానబెట్టి ఇలా కొద్దిగా వేసుకోండి. ఇలా పులుసు ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే చాలు. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత మన మునక్కాడలు మామిడికాయ బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు చివరిగా ఇంగువ వేసుకుందాం. ఇలా ఒక 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని మరొక 1/2 నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. అప్పుడు ఇంగువ అంటే కొంచెం పొంగేంత వరకు ఉడికినట్లయితే ఫ్లేవర్ బాగా ఎత్తిస్తుందండి. ఇలా ఒక 1/2 నిమిషం పెట్టుకుంటే చాలు. మీడియం ఫ్లేమ్లో బాగా పొంగుతూ సాంబార్ వాసన అద్దరిపోతుంది, అంత అలా ఫ్లేవర్ వస్తుందండి. మన సాంబార్ రెడీ అయిపోయింది, మునక్కాడల మామిడికాయ సాంబార్. ఏదైనా ఒకసారి రింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే. ఎంతో రుచికరంగా ఉండే మునక్కాడల మామిడికాయ సాంబార్ రెడీ అండి. కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు సాంబార్ పొడి కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇలా మరెన్నో రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.